మీరు శేషగిరి కదా? నేను అను ఫ్రెండ్. అనుకి ప్రేమ కావాలి, తండ్రిగా అది మీరివ్వాలి. అనుని అనాథాశ్రమం నుంచి బయటికి తెచ్చి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. తను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి. చిన్నప్పటి నుంచి తను పోగొట్టుకున్న ఫ్యామిలీ లైఫ్ మళ్ళీ తిరిగి రావాలి. అందుకు ఎంత ఖర్చైనా నేనిస్తాను. కాళ్ళు విరిగి కన్యాదానం చేసిన కుర్రాడికి కూతురు అప్పచెప్పి బాగా చూసుకోబోయా అని చెప్పాల్సిన తండ్రిని బాధ్యత అంతా మీరు తీసుకుని నా కూతుర్నే బాగా చూసుకోమని నాకు అప్పు చెప్పాను. ఇంకా మీరేం మాట్లాడకండి, నాతో రండి. ఏడుస్తున్నాడుగా, ఇక అతన్ని బాధ పెట్టడం ధర్మం కాదు. చూడు, ఇప్పుడు అతని కళలో నిజాయితీ కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి నీకు కుటుంబం ఉండాలని, కన్నవాళ్ళ ప్రేమ నువ్వు పొందాలని నీతో పాటు నేను కూడా కలగన్నాను. సరే, పాతగారి క్రితం ఆయన ఏదో తప్పు చేశాడు, ఇప్పుడు అదే తప్పు నువ్వు చేస్తే. వెళ్ళమ్మా, మీ నాన్నతో వెళ్ళు. అను సార్, సారీ, అక్కడ అప్లికేషన్స్ పెట్టాను, వెంటనే వాటిని సబ్మిట్ చేయి. ఓకే ఓకే సార్. అమ్మా అను, నీకు అబ్బాయి నచ్చితే చెప్పమ్మా, వెళ్ళి సంబంధం మాట్లాడతా. తండ్రిగా నీకేమీ చేయలేకపోయాను, కనీసం ఇదైనా నేను పెళ్లి చేసుకున్నానా? నిన్ను బాగా చూసుకుంటానని, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని దేవుళ్ళు అంటూ మనిషికి మాట ఇచ్చానమ్మా. మన ఇద్దరిని కలిపింది ఈ ఇల్లు, నీ పెళ్లికి డబ్బు ఇచ్చింది కూడా ఆయనే. ఈ విషయం నేనే చెప్పకుండా ఎవరతను? నీ బాస్ జీకే గారు. ఈ పెళ్లి జరిగితే ఆయన చాలా సంతోషిస్తారు. అలా అని ఆయన అన్నారా? అవునమ్మా. తర్వాత మాట్లాడు. ఓకే సార్. ఇది మీరు బాస్ అన్న అధికారంతో ఇచ్చారనుకుంటే ఉద్యోగం లేదు, నా మీద ప్రేమతో ఇచ్చారనుకుంటే ప్రేమ లేదు. మా నాన్నని నన్ను కలిపినందుకు నేను పెళ్లి చేసుకుంటే మీరు సంతోషంగా ఉంటానన్నారు. మిమ్మల్ని మనసులో పెట్టుకుని నేను పని చేయలేను. నన్ను మర్చిపోను, నన్ను మర్చిపోను, నన్ను మర్చిపోను. చనిపోయిన సంజునని మీరింకా మర్చిపోలేదు, అంతే ప్రేమించాను మిమ్మల్ని. నేను ఇలా మర్చిపోగలను? నా ప్రేమని మీరు ఒప్పుకోలేదనుకున్నాను, కానీ అర్థం చేసుకోలేదు. ఏదో ఒకరోజు మీరు మారతారనుకున్నాను, కానీ మారలేదు. పిచ్చకిందా నీకు, నీకేమన్నా అయితే? అయితే మీకెందుకు? మీకు నేనంటే ఇష్టం లేకపోతే నన్ను ఎందుకు కాపాడారు? నా జీవితం ఏమైపోతే మీకెందుకు? నేను ఎలా చేస్తే మీకెందుకు? చెప్పండి, చెప్పండి. నీ లైఫ్ నీ ఇష్టం, ఎక్కడన్నా చావు. ఇది నా కన్స్ట్రక్షన్ సైట్, ఇక్కడ నీకేమన్నా అయితే పోయేది నీ ప్రాణమే కాదు, నా బరువు కూడా.
పాపం అను ఎందుకన్నా అలా ఏడిపించావు? తనే అడిగిందిరా మిమ్మల్ని ఎలా మర్చిపోగలనని. ఇప్పుడు మర్చిపోతుంది. హలో, జాగ్రత్తగా ఉండండి, మీ హెల్త్ జాగ్రత్త అని చెప్పిందే కానీ తన హెల్త్ గురించి ఒక్క మాట చెప్పలేదు. అంకుల్, ఎంతసేపు నా బిజినెస్, నా అచీవ్మెంట్స్, నా సక్సెస్, నా ఫెయిల్యూర్స్ అన్ని తనతో చెప్పానే కానీ నువ్వెలా ఉన్నావు సుమిత్ర అని ఒక్కరోజు కూడా అడగలేదయ్యా. గుండెల్లో బాధని కడుపులో దంచుకొని వెళ్ళిపోయింది. ఇంత రూత్లెస్గా మనల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోయారు అంకుల్ ఈ తల్లి కూతుళ్ళు? వీళ్ళు కాదయ్యా రూత్లెస్, వాడు. సుమిత్ర బతకాలని చాలా అరటపడింది. ఆఖరి క్షణం వరకు నేను చావను, నాకు కోరిక మిగిలిపోయింది అంటూనే ఉంది. నీకు అందరికి దగ్గర నుండి పెళ్లి చేయాలి అంటూనే కళ్ళు మూసింది. భర్త కదా భార్య ఆఖరి కోరిక తీర్చగలను. తన రుణం తీర్చుకోగలను. నాతో పాటు ఇండియా వచ్చేయండి. రానయ్యా, ఇక్కడే ఉంటాను. సుమిత్ర పంచిన జ్ఞాపకాలతో ఉంటాను. మరి సంజనని నన్ను ఎలా మర్చిపోమంటారు? పెళ్లైన ఏడాదికే సంజన నిన్ను వదిలి వెళ్ళిపోయింది. అక్కడితో నీ జీవితం ఆగిపోకూడదు, అందుకే చెప్తున్నాను అనుని పెళ్లి చేసుకో. అను అంటే నాకు ఇష్టమే అంకుల్, కానీ సంజనని మనసులో పెట్టుకుని అను ప్రేమని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. గతించిన ప్రేమకి, స్వాగతించిన ప్రేమకి మధ్యన బాధపడుతున్నావు కృష్ణ. ఆ బాధ నేను చూడలేను. మా అమ్మ ఆఖరి కోరిక, నా కోరిక ఒకటి. నాకు ఇష్టం కానీ సంజనాన్ని మనసులో పెట్టుకుని అనుకి ప్రేమ కావాలి. పెళ్లి భర్త కదా భార్య ఆఖరి కొరిక తీర్చగలను. అను అంటే నాకు ఇష్టం కానీ సంజనాన్ని మనసులో పెట్టుకుని అన్నయ్య సునీల్, అర్జెంటుగా అను ఇంటికి వెళ్ళాలి పదా. ఎందుకన్నయ్య? రే, నా లైఫ్ బిజినెసే కాదు అను అని అర్థమైందిరా. అదేంటో అన్నయ్య, నీకు దగ్గరైన వాళ్ళు అందరూ దూరం అయిపోతారు, నీకే ఎందుకు ఇలా జరుగుతుంది? అనుకేమైంది? అక్కడ అనుకు పెళ్ళి అయిపోతుంది అన్నయ్య, ఇప్పటికే నువ్వు ఆలస్యం చేసావు. వద్దన్నయ్య, నువ్వు ఇప్పుడు వెళ్ళినా ఉపయోగం ఉండదన్న.
ఫేస్ టు ఫేస్ కొట్టుకుందాం అన్నావు కదా. ఎస్ఆర్కే, నన్ను వెళ్ళి నా దారికి అడ్రాకు. నా దారి మూసేసావు కదా నువ్వు. నిన్ను లేపిస్తా కానీ నేను ముందుకెళ్ళను. నీకు కావాల్సిన బిజినెస్ కదా, నా కాంట్రాక్ట్లన్నీ నువ్వే తీసుకో. నువ్వే నంబర్ వన్ అవుతావు. నన్ను వెళ్ళి. నువ్వు ఇచ్చింది నేను తీసుకుంటే అడుక్కుతనే వాడిని అవుతాను. నేను చంపి నేను తీసుకుంటే